ఇది చాలా ఎమోషనల్ గా ప్రజలు కనెక్ట్ అవుతున్నారు లైక్ లిటరల్లీ మేము చూసిన వాళ్ళు నేను నా స్క్రీన్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఏడొక్కకుండా బయటికి రాలే లిటరల్లీ యు కెన్ కమ్ ఇన్సైడ్ గో దేర్ అండ్ యు కెన్ సీ ఏం చేస్తున్నారు ఎలా ఏడుస్తున్నారు అనేది లాస్ట్ లో లిటరల్లీ మహి గారు అయితే ఏడిపించారు కొన్ని చోట్ల డైలాగ్స్ లేవు కేవలం వైఎస్ఆర్ గారి ఎక్స్ప్రెషన్స్ తోటే సినిమా మూవ్ చేయించారు అలాంటి మహానేత రాజశేఖర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కాదు వాళ్ళ ఇంట్లో పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో మంచిగా చూసుకున్నారు రాజశేఖర్ రెడ్డి అలాంటిది రాజశేఖర్ రెడ్డి కానీ పొట్టన పెట్టుకున్న ఎవరైనా కానివ్వండి ఇక్కడికి వస్తారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు తర్వాత చెప్తాం మేమేంటి మా పవర్ ఏంటి అనేది జై జగన్ జై సీఎం జగన్ గారికి జై చాలా బాగుంది భయ్య మూవీ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాప్ సేయింగ్ దిస్ మూవీ మూవీ కాదు భయ్య ఇది చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు భయ్య నేననే కాదు నేను యాజ్ ఎ పర్సన్ ఐఎమ్ వీరాభిమాని రాజశేఖర్ రెడ్డికి చాలా వీరాభిమాని కానీ నేను కాదు ప్రతి టీడీపీ కార్యకర్త కూడా మూవీని లైక్ చేస్తాను ఆ మూవీలో ఒక సీన్ ఉంది కరడు కట్టిన టీడీపీ కార్యకర్త కూడా చొక్కా చుంపుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేయగొడతారు ఆ సీన్ చాలా భయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏంటి ఆయన చేసిన పాదయాత్ర ప్రతిఫలం ఏంటి అనేది ఇంకా నేనేం చెప్పలేను భయ్య సారీ డోంట్ మైండ్ ప్లీజ్ ఎటువంటి రాజకీయం లేదు ఎటువంటి పార్టీకి సంబంధించింది లేదు ఈ సినిమా ఏంటంటే ప్రజలు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ గురించి ప్రజలు ఫేస్ చేస్తున్న ఇబ్బందుల గురించి వాళ్ళకున్న కష్టాల గురించి రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రీఎంబర్స్మెంట్ పెట్టారు ఎందుకు ఆరోగ్యశ్రీ పెట్టారు లేదా ఎందుకు ఉచిత కరెంట్ ఇచ్చారు రైతులకు ఎందుకు అంత సేవ చేశారంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని దగ్గరుండి చూశాడు వాళ్ళ కష్టాలను చూశాడు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు ఆ పాదయాత్ర అనేది ఒక సెన్సేషన్ అయింది ఆంధ్రప్రదేశ్లో ఆ పాదయాత్రలో ఆయన తెలుసుకున్న కష్టాలకి ప్రజలకు ఏం చేయాలి ఏం చేస్తే మంచి జరిగింది ఎలా చేస్తే మంచి జరిగింది అని ఆలోచించాడు అదేవిధంగా చేశాడు ప్రజల నాయకుడు అయ్యాడు చాలా బాగుంది మూవీ చాలా చాలా బాగుంది దగ్గరగా ఉంది ప్రజల సమస్యలకి చాలా దగ్గరగా మన రియల్ లైఫ్కి ప్రాబ్లమ్స్కి చాలా దగ్గరగా చూపించారు చాలా బాగుంది ఒక రియల్ హీరో ఒక రియల్ లీడర్ ఎలా ఉండాలో బాగా చూపించారు ఇతని ఇంజనీర్ని కానీ డాక్టర్ని కానీ కాకుండా ఒక ప్రజా నాయకుడిని చేయండి అని వాళ్ళ నాన్నగారు చెప్తారు కదా అది చాలా బాగుంది తర్వాత నేనున్నాను ఇంకా అందులో ఆయన యాక్టింగ్ అసలు మనం ఏమి కమెంట్ కూడా చేయలేము కదా నేనున్నాను నేను విన్నాను అనే డైలాగ్స్ చాలా బాగున్నాయి అసలు ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆలోచించేది ఏముంది అంటారు కదా అది కూడా చాలా బాగుంది థ్యాంక్ యూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్క్రిప్ట్ డైలాగ్స్ ఎవ్రీథింగ్ ఈస్ ఫెంటాస్టిక్ అ మస్ట్ వాచ్ మూవీ ఐ థింక్ ఇట్ విల్ డెఫినెట్లీ కనెక్ట్ టు ఆల్ ది రూరల్ పీపుల్ ఎస్పెషల్లీ అంటే ఎవరెవరైతే ఆయన సహాయం తీసుకున్నారో వాళ్ళు చాలా బాగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి ఎక్సలెంట్ లేదు లేదు ఒక మంచి లీడర్ని చూపించారు పాలిటిక్స్ అనేది నేను మాట్లాడదలుచుకోలేదు మంచి లీడర్ని చూపించారు రేటింగ్ అవుట్ ఆఫ్ 4 ఏంటండి జగన్ యూజ్ అవుతుందండి మూవీ జగన్ కొందరు ఉపయోగపడుద్ది అయితే సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక 20 మినిట్స్ సీన్ మాత్రం సినిమాని స్క్రీన్ మార్చేసింది ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ 20 మినిట్స్ సీను సినిమా హాస్పిటల్ సీన్ అనేది అంటే రెండు రాష్ట్రాలు ఉన్న ప్రతి పేదవాడికి రాశాడు ఏ విధంగా సాయం చేయగల అవకాశం వచ్చింది అనేది ఆ 20 మినిట్స్ సీన్లో మనకు చూపించాడు ఈవెన్ పేజ్ రీఎంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వీటి వల్ల 20 మినిట్స్ సీన్ అనేది సినిమా మొత్తాన్ని మార్చేసింది సినిమా హాస్పిటల్లో సీన్స్ సెకండ్ హాఫ్ సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి అంటే హాస్పిటల్లో ఎందుకు ఆరోగ్యశ్రీని ఎలా తీసుకొచ్చాడు అనే దానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలా తీసుకురావాలనుకున్నాడు ఫస్ట్ ఆఫ్ కరెంటు ఫ్రీ కరెంటు ఏ విధంగా ఇవ్వాలనుకున్నాడు ఇవన్నీ కేవీపీ తోటి హైకమాండ్ తోటి ఇంటరాక్షన్స్ అన్నీ బాగున్నాయి ఫైనల్ క్లైమాక్స్ బాగుంది జగన్ అన్న కానీ వచ్చి నాన్నగారు ఆశయాలు సాధిద్దామని సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఈ సినిమా ఖచ్చితంగా ఉపయోగపడుద్ది ఎందుకంటే రాజశేఖర రెడ్డిని మళ్ళీ ఒకసారి లైమ్ లైట్లోకి తీసుకొచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు చాలా బాగుంది సినిమా చాలా బాగా ఆడుతుంది అందరికీ తెలియాలండి ఇది అందరికీ తెలియాలి ఇది అందువల్ల ఈ సినిమా తీశారు అందరు తెలుసుకోండి చేయలేదు జీవించేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనం మమ్ముట్లో ఎట్టి పరిస్థితుల్లో చూసుకోవచ్చు ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మే 14వ తారీఖు సీఎం పదవికి ప్రమాణ స్వీకారం చేశారో అదే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అతను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రధాన ముఖ్యమంత్రిగా చూస్తారు మే 14వ తారీఖు ఖచ్చితంగా చూస్తారు ప్రతి ఒక్క జగన్మోహన్ రెడ్డి అభిమాని కాళ్ళు దగ్గరేసుకుని చెప్పుకోవచ్చు యాత్ర అనేది 200 కోట్లు పైనే వసూలు చేస్తుంది తప్ప దానికన్నా తగ్గదు ఎట్టి పరిస్థితుల్లో ఈ జనాల్ని మీరు చూసుకోవచ్చు
కాబట్టి సినిమా మాత్రం అసలు ఎక్సలెంట్ గా ఉంది. యుఎస్ లో రేటింగ్ చూసుకోవచ్చు. మన హైదరాబాద్ లో ఫస్ట్ షో ఇప్పుడే పడింది. ప్రజలందరూ ఏడో కన్నా బయటకు వచ్చిన అయితే ఎవరూ లేరు. ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి అభిమానికి ఈ రోజు ఒక పండుగ దినంలాగా జరుపుకుంటున్నారు. చాలా బాగుంది సినిమా. ఇప్పుడు యాత్ర ఈ బయోపిక్ మిగతా డిఫరెంట్ మిగతా బయోపిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా మీరు బయోపిక్ అన్న చూసుకుంటే సావిత్రి బయోపిక్ చాలా బాగుంది. ఇది యాత్ర వచ్చి చూడండి ఒకసారి. సావిత్రి కన్నీ గారు చాలా బాగా చేశారు యాజ్ రాజశేఖర్ రెడ్డి. మూవీ మొత్తం గూస్ బంప్స్ అండి. చాలా చోట్ల అసలు చాలా చాలా బాగుంది. అండ్ పాలిటిక్స్ గురించి జీరో నాలెడ్జ్ నాకు యాక్చువల్లీ, బట్ మూవీ చూస్తే మటుకు చాలా బాగా నచ్చింది. అండ్ అట్ ద ఎండ్ ఆయన డెత్ సీన్ కానీ అది మొత్తం చూపించారు, చాలా బాగుంది. బట్ ఎండ్లో చాలా ఏడుపు కూడా వచ్చింది. కొన్ని కొన్ని సీన్స్లో అసలు చాలా టచింగ్గా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది. అంతా మూవీ మొత్తం హైలైట్ అండి. ఇంకా హైలైట్స్ అంటూ ఏం లేదు. చాలా బాగుంది. అన్ని అండి ఒకటని చెప్పలేదు. చాలా నచ్చింది. థ్యాంక్ యూ. అది దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో ఆయన ప్రజల్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ప్రజల్లో ఈరోజు మమ్ముట్టి గారు అదే విధంగా తీసుకుని వచ్చారు. చాలా సంతోషకరమైన విషయం. అసలు యాత్ర మూవీలో ఆయన చేసినటువంటి ప్రతి ఒక్కటి కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన పాదయాత్రలో ఆయన అనుభవాన్ని వ్యక్తపరుస్తూ మరి రైతుల యొక్క కష్టాలను తెలుసుకుంటూ మహిళల యొక్క కష్టాలను తెలుసుకుంటూ ఒక చదువుకోవాల్సిన వాడు మరి డబ్బు లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి, మరి ఇంజనీర్స్ చదవాలన్నా డాక్టర్స్ చదవాలన్నా ఒక సామాన్యుడు చదవలేకపోతున్నాడని గుర్తించి ఫీజు రీయింబర్స్మెంట్ కానీ లేకపోతే ఒక గుండె ఆపరేషన్ చేయించుకోవాలి అని అంటే ఆరోగ్యశ్రీ పథకం లేకపోతే ఒక పేదవాడు ఇంకా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆ యొక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక్క రూపాయి డాక్టర్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఆయన ఆపరేషన్స్ గుండె ఆపరేషన్స్ చేస్తూ సక్సెస్ఫుల్గా ఆయన సీఎంగా ముందుకు వెళ్ళారు. బాగా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ రాజశేఖర రెడ్డి ఏమేం చేశాడు, పాదయాత్రలో ఏమేం చేశాడు, కరెంటు హామీ, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, క్యారెక్టర్లన్నీ ఈచ్ ఎలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా పెట్టాలి అనే దానికి ఇచ్చాడు. అదేవిధంగా సినిమాలో హైకమాండ్తో సీన్లన్నీ చాలా బాగున్నాయి. హైకమాండ్ని ఏ విధంగా డీల్ చేశాడు, రాజశేఖర రెడ్డి కేవీపీ ఎలా హ్యాండిల్ చేశారు అనే ప్రతి సీన్ బాగుంది. ఈ సినిమా కామెడీ కోసం అయితే విహెచ్ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి క్యారెక్టర్ హైలైట్ అవుతుంది. కామెడీ కానీ చాలా బాగుంది. విహెచ్ క్యారెక్టర్ వచ్చిన ప్రతిసారి కామెడీ బాగుంది. ఈ సినిమాని సోనియా గాంధీ రాహుల్ గాంధీ చూడాలి. చూసి రేపు ఆంధ్రప్రదేశ్కి రావాలని కోరుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి ఏ విధంగా హామీలు ఇచ్చాడు, ఎలా నెరవేర్చాడు అనే దానికి ఈ సినిమా ఒక నిదర్శనం. ఈ సినిమాని సోనియా గాంధీ రాహుల్ గాంధీకి అంకితం చేయాలని నా జగన్ తరపున నేను కోరుకుంటున్నాను. చేయలేరేమో ఆయన మాత్రమే సూటబుల్ క్యారెక్టర్ అని మేము అనుకుంటున్నాం అండి. ఎందుకంటే ఒక తండ్రిలాగా ఆయన తండ్రి అని వెంబడి చూశాడు. ఆయన తండ్రి పడే బాధలు ఎంతగానో అంత జనంలోకి వెళ్ళగలిగాడు అని తండ్రి పక్క నుండి చూశాడు కాబట్టి ఐ థింక్ హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ కుడ్ హెల్ప్. వైఎస్ గారు అంటే మాస్ లీడర్ అంటారు, మాస్ లీడర్ అనే కాన్సెప్ట్ అఫ్కోర్స్, ఎందుకంటే ఆయన రైతుల నుంచి వచ్చినవాడు కాబట్టి, ఆయన రైతు కుటుంబంలో పుట్టినవాడు కాబట్టి, రైతులకి ఇంపార్టెన్స్ ఇచ్చినవాడు కాబట్టి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీలు అవన్నీ ముఖ్యమే, కానీ రైతే రాజు అంటున్నారు కదండి. సో రైతుని ఒక రాజులాగా చూపించాడు. రైతులు తప్పితే రైతులకి తప్పితే మనకి తిండి తినడానికి ఎక్కడ ఉందండి, తిండి గింజలు ఎక్కడి నుంచి వస్తాయండి. సో రైతుని రాజులాగా చూపించాలి. రైతుని కూడా ఒక పెద్ద కాన్సెప్ట్ వేసుకోవాలని, ఒక పెద్ద సింహాసనం వేసి కూర్చోబెట్టాలనే కాన్సెప్ట్తోనే వైఎస్ఆర్ ముందుకు వచ్చారు. బయోపిక్ అనకంటే ఒక యాత్ర అనేది ఒక చాప్టర్. ఆయన రాజకీయ జీవితంలో ఎలా సీఎం అయ్యారు, యాత్రలో ప్రజల ఒక కష్టాన్ని, ఉచిత కరెంటు, ఉచిత విద్య, రైతు ఒక ఆత్మహత్యలు అవన్నీ ఉన్నాయన్నమాట, అవన్నీ చూపించారు. ఒక న్యూట్రల్ ప్రజలుగా ఆలోచిస్తే మాత్రము ఇప్పుడు తెలిసి అందరూ సినిమాలు చూస్తే మాత్రము ఆటోమేటిక్ పార్టీ ఆపోజిట్ పార్టీకి సపోర్ట్నెస్ అయిపోతుంది, టీడీపీ సపోర్ట్ అవుతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా అప్పట్లో ప్రజలు కష్టాల్లో ఉన్నారు, అశేరిటీ వచ్చి ఆదుకున్నారు, ఆయన గుండెల్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఎలా ఉంది పేదరికం వెళ్ళి చూస్తే, అప్పట్లో రైతు హత్యలు ఉన్నాయి, ఇప్పట్లో ఎన్ని ఉన్నాయి, కంపేర్ చేసుకుంటే మాత్రం టీడీపీ పార్టీకి ఈజీ సపోర్ట్ అయిపోతుంది ఒక కామన్గా ఆలోచిస్తే మాత్రం. అంతే, ఇంకోటి ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు రైతులకు సపోర్ట్ చేసి రైతుల కోసం పోరాడి రైతుల కోసం బాగా చేశారు, న్యూట్రల్ ప్రజలు బాగా చేశారు. చంద్రబాబు ఓన్లీ హైటెక్ సిటీ కట్టించారు అంటున్నారు, ఆ రెండు న్యూట్రల్గా జరుగుతున్నాయని ఇప్పుడు అనుకుంటున్నాను. అయితే
సినిమా చూసిన తర్వాత పేదరికం మాత్రమే చూపించారు ఈ సినిమాలో. ఆ పేదరికం వాళ్ళు ఇప్పుడెళ్ళి చూస్తే మాత్రం ఎలా ఉన్నామో వాళ్ళు ఆలోచించుకుని ఓటేస్తే మాత్రం ఆపోజిట్ పార్టీ సపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అది ఇంకా వాళ్ళు సపరేట్ సినిమాలు తెలిసిన పనిలే, ఈ సినిమా ఒకటి చాలు వాళ్ళ పార్టీకి సపోర్ట్ కావడానికి. ఈ వీళ్ళు చూపించిన పార్టీ కన్నా ఆపోజిట్ పార్టీ సపోర్ట్ కావడానికి అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే అప్పట్లో 75 రూపాయలు పింఛన్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, రైతులు ఆత్మహత్యలు కానీ, ఇంకోటి కానీ అన్నీ ఆలోచిస్తే ఇప్పుడు అన్నీ తగ్గాయి, అన్నీ పెరిగాయి ప్లస్లు అనమాట. చాలా బాగుందండి, డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. మమ్ముట్టి గారిని చూస్తే మాకు రాజశేఖర రెడ్డి గారే గుర్తొచ్చారు. క్లైమాక్స్లో ఎమోషనల్ సీన్స్ అయితే మాకు కన్నీళ్ళు వచ్చాయి. పాదయాత్ర అంటే ఎలా ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏం అవసరమో రాజకీయంగా ఓట్ల కోసం కాకుండా ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకొని అవే అమలు చేయాలని రాజశేఖర రెడ్డి గారు చేశారు. అదే మూవీలో చూపించారు, చాలా బాగున్నాయి. జోహార్ వైస్ సార్, రాజకీయం అంటే రెండు పార్టీల మధ్య యుద్ధం కాదు, రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం అని నిరూపించిన రాజశేఖర రెడ్డి 5 సంవత్సరాల పాలనలో 50 సంవత్సరాల చరిత్ర సృష్టించి ఈరోజు మన హృదయాల్లో నిలిచిపోయాడండి. జోహార్ వైస్ సార్, జోహార్ వైస్ సార్, జై జగన్. ఇట్స్ ఎ వెరీ నైస్ మూవీ అండి, చాలా బాగా చేశారు మమ్ముట్టి గారు, అండ్ నైస్ బయోపిక్. జై జగన్, జై వైఎస్ఆర్. థ్యాంక్ యూ సో మచ్. పాదయాత్ర డెఫినెట్గా సినిమా ఆల్రెడీ మహి స్టోరీ చెప్పినప్పుడు అన్న ఒకటే అన్నారంట, వాళ్ళ నాయకుడు సినిమా వాళ్ళు చూస్తారు స్వామి నువ్వు తీయ అన్నారంట, మా నాయకుడు సినిమా మేము చూస్తాం అంతే. చాలా బాగుంది, 5/5 రేటింగ్, చాలా బాగుంది. మహి డైరెక్షన్ చాలా బాగా చేశారు, 5 పక్కా రాసుకో. సో ఐ అగ్రీ విత్ హిమ్ దట్ జగన్ కూడా తన తండ్రి బాటలో నడిచి తనలాగా ముందుకి తీసుకెళ్తాడు అందరినీ. ఎలక్షన్స్లో ప్రభావం చూపిస్తుందా అని అంటే కొంతమంది అనుకుంటున్నారు, ఏమన్నా ఎలక్షన్ ముందు వచ్చిన ఫిలిం కాబట్టి ఏమన్నా ఎఫెక్ట్. అఫ్కోర్స్ బయోపిక్స్ వస్తాయి, కానీ కొన్ని బయోపిక్స్ అంటే చాలా మంది బయోపిక్స్ ఎందుకు వచ్చినాయి అంటే జనాలకు వాటిని చూపించడం కోసం అంటారు, కానీ బయోపిక్స్ వల్ల జనాలకి మనం మన వాళ్ళ గురించి పూర్తిగా తెలవడం కోసము, వాళ్ళ గురించి డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ తెలవని వాళ్ళకి అంత ఎందుకండి. మా పిల్లలు ఉన్నారు, జస్ట్ మ్యాటర్ ఆఫ్ వాళ్ళు 3rd క్లాస్ చదువుతున్నాడు, ఒకడేమో వాడు 8th క్లాస్ చదువుతున్నాడు, వాళ్ళకి తెలియదు వయస్సు అంటే వయస్తాత అని అంటారు, కానీ వాళ్ళకి తెలియదు. నవ్వు లిటరల్లీ దే హ్యావ్ సీన్ ఈ మూవీ ద్వారా వాళ్ళు చూశారు, చూసి ఆ ప్రయోజనాలన్నీ చూసి అమ్మ ఈ ప్రయోజనం ఏంటి, అమ్మ ఇదేంటి, అదేంటి అని అడుగుతున్నారు. సో ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ఎవ్రీథింగ్. బాల్యం గురించి నాకు అంతగా తెలియదండి, కాకపోతే కొన్ని పేపర్ క్లిప్పింగ్స్లో చూశాను, ఏదో ఆయన కుస్తీ పోటీలో పాల్గొనడని అప్పుడు పేపర్ క్లిప్పింగ్స్ చూసాం, కానీ ఇప్పుడు క్లియర్గా కొంచెం ఇన్సిడెంట్స్ చూపించారండి. ఎందుకంటే అంటే ఆయన ఏదో ఆపరేషన్ చేస్తున్నట్టో లేకపోతే ఏదో థియేటర్కి వెళ్ళినట్టో చూపించలేదు, కాకపోతే ఆయన డాక్టర్ మనకి ఒకటి 2-3 సంఘటనలో తెలిసిపోయినట్టుగా 1 రూపీ డాక్టర్ అని చెప్పేసి ఒకటి 2 చోట్లకి చూపెట్టారండి. ఆలోచుకుంటే మాత్రం ఆపోజిట్గా పార్టీ ఖచ్చితంగా టీడీపీ సపోర్ట్ అయిపోతుంది నా అభిప్రాయం అనమాట. యాజ్ ఏ వన్ సైడ్ కాదు, చూసాం అది సినిమా వరకు బాగుంది వెళ్ళి చూడండి. బయోపిక్ కాదండి ఇది, ఓన్లీ మన చాప్టర్ రాజశేఖర రెడ్డి గారి చాప్టర్, ఒక యాత్ర నుంచి ఆయన చనిపోయిన వరకు ఏమేమి సంఘటనలు జరిగాయి చూపించారు సినిమాలో. అది మాత్రం జగన్ గారు అండి, జగన్ గారి పాత్ర అయితే ఏం లేదు, జస్ట్ ఆయన ఎక్కడ చంద్రబాబు గారిని చూపించరు, జగన్ గారిని చూపించరు, ఓన్లీ ఫోన్లో సంభాషణ ఉంటుంది చిన్నగా, లాస్ట్లో వచ్చి జగన్ వచ్చేస్తారనమాట. రియాలిటీ సీన్స్ చూపించారన్నమాట, రియల్గా రాజశేఖర మాటలు కానీ ఇచ్చిన సంతకాలు కానీ అన్నీ చూపించారు. ఓకే రాజశేఖర గారు మంచోరు, ఆయన గెలిచారు అయిపోయింది, ఆ ఘట్టం మాటకి అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఘట్టం ఏంది, అప్పట్లో పేదరికాన్ని ఇప్పుడున్న పేదరికాన్ని కంపేర్ చేస్తే మాత్రం టీడీపీ సపోర్ట్ అవుతుంది యాజ్ ఎ న్యూట్రల్ ప్రజలుగా ఆలోచిస్తే. ఎందుకంటే ఇప్పుడు అందరూ బాగానే ఉన్నారని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే ఆత్మహత్యలు కూడా చాలా తగ్గిపోయాయి. పేపర్లో ఇంతకుముందు కుప్పకి వస్తుండే, ఇప్పుడు ఏం రావట్లేదు నాకు తెలిసి, అక్కడొకటి అవి కావనమాట. అట్లా చూస్తే మాత్రం టీడీపీ సపోర్ట్ అవుతుంది, వీళ్ళు అనుకున్న పార్టీ కన్నా రివర్స్లు అయ్యి వాళ్ళకి సపోర్ట్ అవుతుంది నా ఉద్దేశం. జగన్ క్యారెక్టర్ 2-3 సీన్లు ఉన్నాయి, రాజారెడ్డి గారి సీన్ ఆయన గురించి కూడా 2 మెసేజ్లు ఇచ్చారన్నమాట, అది కూడా మంచి మెసేజ్లు ఇచ్చారు. ఓటమి ఓడిపోయినప్పుడు ఎలా ఆలోచించాలి, ఓటమిని గెలుపు దిశగా ఎలా మలుచుకోవాలని చూపించారు. రాజశేఖర రెడ్డి గారిలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటండి, గెలుపు ఎలా కావాలి, మాట ఇచ్చిన తర్వాత మడమ తిప్పకుండా ముందుకు ఎలా వెళ్ళాలనే చూపించారు సినిమాలో. అయితే 2-3 సీన్లు ఉన్నాయండి, పెద్దగా లేదు. పాత్ర సుహాసిని కూడా, ఐ మీన్ సుహాసిని అండి, ఆమె సబితా ఇంద్రారెడ్డి క్యారెక్టర్ బాగుంది, చాలా బాగా చేసింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆమె ముమ్మట్టి గారు పక్కన ఉండి బాగా చేశారు. ఫ్యూచర్ పాలిటిక్స్కి ఎట్లా ఉంది, ఓల్డ్ పాలిటిక్స్ని క్రిటిసైజ్ చేసేది అట్లా ఏం లేదు, తన లైఫ్ స్టోరీ అంతే, వేరే ఏం లేదు.
చాలా బాగుంది, నీట్గా ఉంది, డైరెక్షన్ ఇది హాసమ్ అనమాట. చాలా బాగా చేస్తారు, చాలా బాగా చేశాడండి. నీట్గా చాలా నీట్గా ఉంది, అసలు ఎక్కడ చాలా బాగుంది. అసలు ఏమి ప్రతి ఒక్కరు చూస్తే సరే, నేను పాలిటిక్స్ అంటే పాలిటిక్స్గా పెద్ద ఇష్టపడను నేను, అసలు నాకు ఇంకా ఇన్డెప్త్ తెలియదు కూడా. కానీ ఒక ఇండివిజువల్ పర్సన్గా తీసుకుంటే ఒక మాట ఇవ్వద్దు, మాట ఇస్తే మాట తప్పొద్దు. చచ్చిపోవడానికైనా సిద్ధం ఉండాలి, కానీ మాట ఇస్తే మాట తప్పొద్దు. మనల్ని నమ్ముకున్న వాళ్ళకి మనం అన్యాయం చేయొద్దు. అది స్టోరీ. జగన్ 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 జగన